స్టార్ ప్రభాస్ ఏది చేసినా పెద్దగానే ఉంటుందని మరోసారి రుజువైంది. వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించాడు ప్రభాస్. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. సాహో రాధేశ్యామ్ చిత్రాలు అనుకున్నంత ఆడకపోవడం మొదటి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ తో ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్నీల్ తెరకెక్కేస్తున్న ఈ మూవీపై ఆరంభం నుంచి అంచనాలు తారస్థాయిలో ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సలార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలెట్టారు. ఆ వెంటనే కొన్ని షెడ్యూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత గుజరాత్ తో సహా కొన్ని వేరే రాష్ట్రాల్లో భారీ బడ్జెట్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫారెన్ లో శరవేగంగా సాగుతోంది. ఇలా మరో 2 వారాల్లోనే దీనికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ బిజినెస్ గురించి ఓ న్యూస్ లీక్ అయింది. పాన్ఇండియా స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్నీల్ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సలార్ మూవీకి సంబంధించిన బిజినెస్ కూడా ఒక్కొక్కటిగా పూర్తవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ కో ఎల్ఎల్సి అనే సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేస్తున్న చిత్రాల్లో సలార్ టాప్ ప్లేస్ లో నిలిచిందని తెలిసింది. అలాగే ఇది ప్రభాస్ కెరీర్ లోనే టాప్ డీల్ అనే టాక్ కూడా వినపడుతోంది. సలార్ మూవీని హోంబళే ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరంగుదర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.